అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు ఈరోజు శివుడి గురించి ఒక విశిష్టత మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి శంకరుడు మొత్తం ఇతరుల కోసమే తన శరీరాన్ని ధరించిన ఆయుధాలని కూడా వినియోగిస్తూ పూర్తి పరోపకారం కోసమే తానంటూ ఓ శరీరాన్ని ధరించాడనేది నిరూపణమవుతోంది అది ఎలాగో చూద్దాం చేతిలో ఢమరుకం శంకరుడు తన చేత్తో ఢమరుకాన్ని ధరించి కనిపిస్తాడు ఎందుకట ఒకప్పుడు ప్రాణులన్నీ పుట్టడం వరకు జరిగింది సృష్టిలో ఎవరు మరెవరికి కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునే తీరే లేకపోయింది అప్పటికి దాంతో శివుడు ఆలోచించాడు ఈ అందరికీ ఒకరి అభిప్రాయం మరొకరికి చెప్పుకునేలా ఓ భాషను ఏర్పాటు చేస్తే బాగుంటునని పరమేశ్వరుడు సంకల్పించాడో లేదో ఆ సంకల్పమే సనకుడు మొదలైన సిద్ధులందరికీ తపస్సు చేయాలని తద్వారా ఓ భాషను ఏర్పాటు చేసుకోవాలని అనిపించింది అంతే వాళ్ళంతా శివ శివమంత్రాన్ని ఓం నమ శివాయ మననం చేస్తూ తపస్సు చేశారు శంకరుడు తన తాండవమనే పేరున్న నృత్యాన్ని మోగించాడో లేదో వీళ్ళ తపస్సుకు అనుగుణమైన వరాన్ని ప్రసాదించాలని భావించి తన చేతిలోని ధమరుకం పద్నాలుగు సార్లు మాత్రమే మోగించాడు జటాజూటం తన తలనుండుగా జడలని ధరించి ఉంటాడు శంకరుడు ఒకప్పుడు సగరుడనే చక్రవర్తి ఉండేవాడు ఆయన యాగాన్ని చేయదలిచి యాగంలో ప్రథమ కర్తవ్యంగా ఓ గుర్రాన్ని విడిచిపెట్టాడు ఆ గుర్రాన్ని ఇంద్రుడు పాతాళ లోకంలో కపిల మహర్షి సమీపంలో దాచేశాడు యాగం ఆగిపో ఆగిపోతుందన్న బాధతో సగరుడు తన అరవై వేల మంది పుత్రుల్ని ఆ గుర్రాన్ని వెతుక్కు తీసుకురావాల్సిందని ఆజ్ఞాపించాడు వాళ్ళు భూలోకం నుండి తవ్వుకుంటూ కిందకు వెళ్ళిపోతూ మొత్తానికి పాతాళలోకాన్ని చేరి అక్కడ కపిల మహర్షి దగ్గర బంధింపబడి ఉన్న ఆ గుర్రాన్ని చూసి అదే ఆ మహర్షి పనే అయి ఉంటుందని ఆయన మీదకి దాడి చేయబోయారు ఆయన కనుల్ని తెరిచి చూసేసరికి అరవై వేల మంది భస్మమై అరవై వేల బూడిద కుప్పలుగా మారారు ఆ బూడిద మీదుగా గంగని ప్రవాహింపజేసి ఆ సమక్షంలో ఆ అందరికీ ముక్తి కలుగుతుందని గరుత్మంతుడు చెప్పిగా భగీరథుడనే రాజు ఈ సగరుని ముని మనవడు తపస్సు చేసి గంగమ్మని కిందికి వచ్చేలా ఒప్పించాడు ఆ గంగమ్మ ధాటిని బరువుని తన తల మీద భరించడానికి సిద్ధపడ్డ శంకరుడు తన జడలని ఓ పాత్రగా తల మీద చేసి ఉంచుకుని ఆ గంగమ్మని ఆ జడలో బంధించి నిదానంగా నేలకి అక్కడి నుండి అన్ని లోకాలకి చివరికి సాతాళానికి పంపి ఆ అరవై వేల మంది భస్మ రాశుల మీద ప్రవహించేలా చేసి ఆ అందరికీ ముక్తి ఇప్పించాడు కాబట్టి శంకరుడు భూలోకంలో భూలోకం నుండి పాతాళలోకం వరకు ఉన్న అన్ని లోకాలకి నీటిని దాంతోపాటు ఆ అరవై వేల మందికి ముక్తిని తన జటాజూటం ద్వారా ఇచ్చాడన్నమాట ఇదెంతో గొప్ప ఉపకారం మరి తన మూడో కన్ను గురించి అందరికీ కళ్ళు రెండే ఉంటూ ఉంటే శంకరునికి మూడు కళ్ళు కదా ఉంటాయి ఆయన మూడో కన్నుని కూడా పరోపకారం కోసమే వినియోగించాడు శంకరుడు ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటున్న కాలంలో ఈ పార్వతే తన పూర్వకాలంలో ఆయనకి పరిచర్య చేయసాగింది అంతలో మనమథుడు శంకరుని మీద మనమథ బాణాన్ని ప్రయోగించి శంకరునికి పార్వతి మీద శృంగార దృష్టి కలించేలా చేశాడు తన ఏకాగ్రతకి భంగాన్ని కలిగించాడనే కోపంతో శంకరుడు మూడో కంటిని తెరిచి మనవధుణ్ణి బూడిద చేశాడు కాబట్టి ఏకాగ్రతని చడగొట్టేవారిని క్షమించకూడదనే విషయంలో శంకరుడు తెలియజేశాడు ఈ చేష్ట ద్వారా శంకరుడు పాములని మడ నుండి పాదాల ఆభరణాలుగా ధరిస్తాడు నాగా భారణుడిని పిలిపించుకోవడం ఆయనకి సంతోషకరం అలాంటి పాముల్లో తన మెడకి చుట్టుకుని ఉండే వాసుకి అనే తెల్లని పాముని పాల సముద్రం చిలకడం కోసం కవ్వం లేని లేదని దేవతలంతా చింతిస్తుంటే కవ్వంగా ఉండేలా చేసి అమృతం రావడానికి ప్రధాన సహాయకుడిగా అయ్యాడు కాబట్టి తన కంఠాభరణమైన వాసుకి పాము ద్వారా అమృతాన్ని అందించి ఎనలేని ఉపకారాన్ని చేశాడు శంకరుడు శంకరుడి కంఠం తెల్లగా ఒంటి నిండుగా ఖాళీ లేకుండా విభూతిని పూసుకుని కనిపించే శంకరుడు నిజానికి ఎర్రని శరీరం గలవాడు విలోహిత పాల సముద్రాన్ని చిలికే వేళ మొదటగా కాలకూటమనే విషం పొగలు కొక్కుతూ వేడిమితో రాగానే నిర్భయంగా ఆ విషాన్ని తాలి నీలే రంగు మెడల అయిపోయేలా చేసుకున్నాడు శంకరుడు ఆయనే ఆ విషాన్ని ఆనాడు తాగి ఉండకపోతే ఈ పద్నాలుగు లోకాలు ఉండేవి కాదు చూసారా ఆ పరమేశ్వరుడు ఎంత గొప్పవాడో కనుక ప్రతినిత్యం పరమేశ్వరుని ఆరాధిద్దాం పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుదాం ఇటువంటి కథలు ఇంకా మరెన్నో ఉన్నాయి ముందు ముందు వీడియోలో మీకు అన్నీ తెలియపరుస్తూ ఉంటాను మా ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కూడా ఖచ్చితంగా కొట్టండి మర్చిపోకుండా హర హర మహాదేవ శంభో శంకర शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः सम्पूर्ण पार्वतीपरमेश्वर अनुग्रहप्राप्तिरस्तु तथास्तु जय श्रीराम् शुभम।